Hello, hi, what's up, good morning, and welcome back to our channel. Mr. Majnu. basic sense ఉండదు మనుషుల దగ్గర నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ మా నాన్నకి అలవాటు లేదు కాబట్టి సో 5 members కలిసి ఇప్పుడు మేమందరం కలిసి హోటల్ నయాబ్ వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చుట్టూ ఇప్పుడు కలిసి ఎక్కడ వెళ్తున్నాము నేను నవాబ్ అనుకున్నా నేను రాత్రి చెప్పినప్పుడు నువ్వు నవాబేనా వెళ్ళేదే హోటల్ నయాబ్ కి సో బేసిక్ గా నైట్ చింటూకి ఫోన్ చేసి మార్నింగ్ వెళ్తున్నామంటే ఆ సరే నా వెళ్దాం పొద్దున నేను లేస్తాను సార్ పడుకోనని చెప్పాడు నార్మల్ గా నేను రోజు పడుకోడు ఈ టైం ఫస్ట్ కాల్ కి లిఫ్ట్ చేశాను సుధీర్ అన్న 3:48 చేశాడు నేను ఫస్ట్ కాల్ కి మళ్ళీ మెసేజ్ చేశాడు తర్వాత లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మెసేజ్ చేశాడు రావట్లేదు అని మెసేజ్ చేశాడు రావట్లేదు కాదు డాడీ పంపించలేదు అని మెసేజ్ చేశాను అంత దూరం వెళ్ళడం అవసరమా ఇప్పుడు పడుకోండి అని చెప్పి నిద్రొస్తుంది ఫోన్ ఏం మాట అర్థం కావట్లేదు ఫోన్ పెట్టేశాడు అట్లేదు అట్లంటే ఇప్పుడు వచ్చేవాడిని కాదు సరే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే టైం అయింది मटन कीमा मटन कीमा और बेजा फ्राई और खिचड़ी नान इधर इधर क्या है वो सब ऑर्डर कर दो ये पूरे ला लो सो पाया ऑर्डर दे सा पाया बेजा फ्राई मटन कीमा मलाई पाया మటన్ నాన్ ప్రస్తుతం ఆర్డర్ చేసాం దాని తర్వాత ఖిచడి రైస్ తిన్నాం తిన్నాం బిర్యానీ కూడా ఉంటుంది ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి వచ్చినామా డిన్నర్ చేయడానికి వచ్చినాం లంచ్ బ్రంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీ బ్రేక్ఫాస్ట్ నేను తక్కువ తింటానా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో మీ సైజ్ చూసి కూడా నువ్వు తక్కువ తింటా అంటే నమ్ముతారా చిన్నపిల్ల అంటారా నేను నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు ఎవరు నమ్మరు తిప్పు తిప్పు కెమెరా చూసి మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు పోతూనే ఉంటుంది చుట్టీ అని తింటూ ఇద్దరు తింటారు గట్టిగా తింటారు వాడేంటంటే స్పెసిఫిక్ గా అది లేదు ఇది లేదని ఓవర్ యాక్షన్ చేస్తాడు నిన్న చెప్తా అట్లా పాయకి వెళ్ళామంటే బాబాయ్ అక్కడ ఆయిల్ ఎక్కువ ఉంటుంది అండి తినేదే అదే ఆయిల్ ఎక్కువ ఉంటుంది అండి నేను మీతో ఉప్టన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం బేసిక్లీ ఉప్టన్ ఏంటంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు అప్పట్లో బాగా యూజ్ చేసేవాళ్ళు ఎందుకంటే స్కిన్కి న్యాచురల్ గ్లో ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పెళ్ళిలో ముందు హల్దీ ఫంక్షన్ చేస్తాం ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మంచి న్యాచురల్ గ్లో ఇస్తుంది కాబట్టి ఈ ఉప్టన్ అనేది స్కిన్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ అలాగే న్యాచురల్ గ్లో ఇస్తుంది ఎందుకంటే ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రన్ ఉంది వెడ్డింగ్ డే రోజు పర్ఫెక్ట్ గ్లో ఇస్తుంది ఇలా రోజు షాదీ వాళ్ళ గ్లో కోసం మమాఎర్త్ ఉప్టన్ ఫేస్ మాస్క్ యూజ్ చేయాలి దిస్ ఈజ్ మమాఎర్త్ ఉప్టన్ రేంజ్ ఉప్టన్ ఫేస్ వాష్ ఉప్టన్ ఫేస్ మాస్క్ ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రన్ ఉంది ఈ ఫేస్ మాస్క్ మన స్కిన్ని న్యాచురల్ గ్లో ఇస్తుంది ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అలాగే స్కిన్ని నరిష్ చేస్తుంది ఇందులో టర్మరిక్ ఉంటుంది కాబట్టి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది స్కిన్ని ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అండ్ సాఫ్రన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది స్కిన్ని సూతన్ చేస్తుంది అండ్ అలాగే స్కిన్కి హెల్దీ గ్లో ఇస్తుంది అండ్ ఇందులో ఆప్రికోట్ ఆయిల్ అలాగే కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఈ ఉప్టన్ ఫేస్ మాస్క్ రెగ్యులర్ యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో నో టాక్సిన్స్ నో పారాబెన్స్ అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్ మమాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మమాఎర్త్ ఉప్టన్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ మాస్క్ 15 మినిట్స్ పెట్టుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి
ఫర్ బెస్ట్ రిజల్ట్స్ యూస్ ట్వైస్ ఎ వీక్. మీరు ఈ మమాఎర్త్ ఉప్టన్ రేంజ్ తీసుకోవాలనుకుంటే మమాఎర్త్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ నైకాల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ మమాఎర్త్ సైట్ లో తీసుకుంటే MAJNU2022 ఈ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే మమాఎర్త్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ లో ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ అలాగే కొత్తగా ఏ ప్రొడక్ట్స్ లాంచ్ మీకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. మైక్రోస్కోప్ ఏమైనా ఇవ్వాలా లోపల? ఏం చూస్తున్నాం చూడండి, ఆ మైక్ అని ఫేస్ ఎట్లా ఉంటుంది మటన్. వంకరగానే మాట్లాడతారా, తిన్నగా అవడం మాట్లాడడం అనుకుంటా. మళ్ళీ నువ్వే తింటున్నావు గట్టిగా. దాంట్లో మొత్తం చేసిన బయటికి. ఓకే, సో నహారి పాయ అండ్ మలై పాయ, బేజా ఫ్రైస్ అండ్ మటన్ కీమా బటర్ నాన్, ఇవి ఆర్డర్ చేసాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు తింటాం. నిమ్మకాయ పచ్చడి అనుకున్నాను. టూ మచ్ రే, టూ మచ్ అదేదో సాంబార్ లో ఇడ్లీ ముంచినట్టు బుచ్చి తింటున్నావు. ఇలాంటి ప్లేసెస్ లో బేసిక్గా ఫుడ్ ఇవ్వడం వల్ల బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు అందరం. అదే బాగా తినే వాళ్ళు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నేను ప్రతిదానికి స్మైల్ ఏంటి. సో మళ్ళీ ఇంకో బేజా ఫ్రై ఆర్డర్ చేశాము. అలాగే కిచడీ చుట్టూ ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలా అన్న తింటామా? తెలుసు ఆర్డర్ చేయాలి చెప్పు. మలై పాయ ఏం తింటున్నా కూడా గుర్తున్నామా? తిన్నాక తీరాము కదా. ఐస్ క్రీమ్ తిన్నాం, మీ ముగ్గురు ఎక్స్ప్రెషన్ కావాలి. ఐస్ క్రీమ్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, తింటావు ఐస్ క్రీమే తింటాను. ఏ మిషన్ తింటావు మళ్ళీ ఐస్ క్రీమ్ అంటూ? టీ కన్నా ఐస్ క్రీమే బాగుంటుంది మార్నింగ్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. ఐస్ క్రీమ్ లో ఆయిల్ కాదు, గులాబ్ జామ్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వెళ్ళామా? ఇంకా బిల్ కట్టారా? కట్టలేదా? ఇంకా నీట్ గా ఉంది, పడేసింది బేసిక్. జోకా సారీ చంపేస్తా.